ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి ప్రతిరూపం అమ్మ. బుడిబుడి అడుగుల నుంచి నడతను, భవితను నిర్దేశిస్తూ కడుపులో దాచుకుని కాపాడే మాతృమూర్తికి బిడ్డలు ఏమిచ్చినా అరుణం తీరదు. కొడుకులు చెట్టంత ఎదిగి దూర తీరాలకెగినా, బిడ్డలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయినా అమ్మ ప్రేమ మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. ఆ తల్లి హృదయం బిడ్డల క్షేమం కోసమే తపిస్తుంది. కన్న పేగుకి చిన్ని కష్టం వచ్చినా నిలువెల్లా కన్నీరైపోతుంది. అమ్మ పిలుపులోనే తీయదనం ఉంది. అమ్మ అన్న పదంలోనే తరగని ఆత్మీయత దాగుంది. ఇవాళ మదర్స్ డే. ఈ సందర్భంగా మహానటి మూవీ డైరెక్టర్ నాగేశ్వన్ తన మదర్ డాక్టర్ జయంతి రెడ్డి టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. ముందుగా మీ ఇద్దరికి కంగ్రాచ్యులేషన్స్. విష్ యూ బోత్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకు. అదే ఇది కూడా, ఇది కూడా మీకు. సో మీ మదర్కేనా అంత చెప్పేది? సో మదర్స్ డే సందర్భంగా అమ్మకి ప్రేమతో నాగేశ్వన్ ఇచ్చిన కానుకే మహానటి సినిమా సక్సెస్. అంతేనా? అంతేనండి. లెట్ మీ టేక్ బోత్ ఆఫ్ యూ సెపరేట్లీ. ఏమంటారు నాగేశ్వన్ గారు? యా, అంటే ఎనీ సక్సెస్ గోస్ టు ద పేరెంట్స్ అండ్ ద మదర్ ఎస్పెషల్లీ. అంతే, డెఫినెట్లీ. ఏదైనా తల్లికే చెందుతుంది. మీరేమంటారండి జయంతి గారు? ఇది ఒక మంచి గిఫ్ట్ అండి, బాబు ఇచ్చింది మాకు. మదర్స్ డే కలిసి వచ్చింది కనుక మదర్స్ డే బెస్ట్ గిఫ్ట్ అని అనుకుంటున్నాను. అవునా? ఇప్పటివరకు అసలు మామూలుగా ఎప్పుడైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారా మీకైనా? ఇంతకు ముందు ఎవడే సుబ్రహ్మణ్యం ఇచ్చాడు. ఓకే, అలా కాదు అనేది. ఇన్ జనరల్ మాది ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క కల్చర్ నడుస్తూ ఉంటుంది కదా. సో లొకేషన్స్కి ఏమైనా స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడం? నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, ఫస్ట్ టైం అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళి హిమాలయస్ నుంచి వస్తూ నాకు స్వరావ్స్కి ఇస్తే ఇయర్ రింగ్స్ తెచ్చాడు. ఇంకా నాకు బాగా ఇష్టం స్వరావ్స్కి థింగ్స్. సో అది చాలా ప్రెషియస్ నాకు ఇప్పటికి కూడా. ఓకే.